ఓకే అండి, గారెలు అయితే మనకి రెడీ అయిపోయాయి. అండి మనమైతే ఇప్పుడు పొద్దు పొద్దున్న టిఫిన్కి గారెలు చేసుకుంటున్నాము. పప్పు వచ్చేసి నైట్ నానబెట్టేసాను, బొబ్బరి పప్పు. మార్నింగ్ లేసి క్లీన్ చేసేసుకొని ఇలా హోల్స్ ఉన్న జల్లి గిన్నెలు వేసేసుకుంటే వాటర్ మొత్తం పోతుంది అనమాట. దీంట్లోకి మనకి గారెలోకి కావాల్సిన కారానికి కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, అలాగే జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకుంటాను నేను. కొంచెం ఇదేమో గ్రైండర్కి వేస్తాను. ఈ పచ్చిమిర్చి కారం అయితే మీకు సరిపడినంత తీసుకోండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కారం కొంచెం తక్కువగా తినే వాళ్ళు ఉంటారు, కాబట్టి ఇంకా కారం మీరు అడ్జస్ట్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే అల్లం తీసుకున్నాను. అల్లం పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. దీవెన్ సౌండ్ తగ్గించు. ఇకనే పచ్చిమిర్చి కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. పెద్దగా ఉన్నాయి అయితే కొంచెం సగానికి కట్ చేసి వేయండి. ఉల్లిపాయ హాఫ్ ఏం ముక్కలు వేద్దాం, హాఫ్ ఏం దీంట్లో కట్ చేసి వేద్దాం. ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం, చిన్న స్పూన్ కాబట్టి 1½ వేస్తాను. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు నీట్గా దూసేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. పిండి మొత్తం కలిపిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకేనా, ఇదైతే ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. సాల్ట్ అయితే అది గ్రైండ్ చేసిన తర్వాత వేసేసుకోవాలి. ఓకే, నేనైతే గ్రైండర్కి వేసేస్తున్నాను పప్పు. ఒకసారి మనం దానికి కొంచెం ఇలా గ్రైండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక 50% మనకి నలిగిన తర్వాత ఉప్పు వేసుకుందామండి. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే గారెలు, పొడిపప్పు ఉంటుంది కదా మనం గ్రైండర్లో వెయ్యక ముందే కొంచెం ఉంచుకోండి అలాగా. దీని తర్వాత గారెలు పిండి మొత్తం రెడీ అయిపోయి ఉప్పు మనకి పచ్చిమిర్చి కారం అదంతా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కొంచెం ఉంచుకొని వేసుకోవచ్చు. నేను మాత్రం మెత్తగానే చేసేసి గారెలు చేస్తాను, అలాగే అప్పుడు మనకి బాగా అలానే పొంగుతాయి, క్రిస్పీగా వస్తాయి అనమాట. ఓకే అండి, మన పప్పు అయితే మెదిగిపోయింది, తీసేసుకుందాం. ఇంకా చూసారు కదా ఎలా అయిపోయిందో. తీసేదానికంటే ఇట్లా ఎత్తుకుంటేనే ఈజీగా ఉంటుంది పిండి గ్రైండర్లో నుంచి.
ఓకే అండి, మన పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను కరివేపాకు కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. కొంచెం ఇది మెత్తగానే పట్టాను. కరివేపాకు, పచ్చిమిర్చి, పిల్లలు పక్కన తీసి పెట్టకుండా కారం ఉందని కొంచెం పీసెస్ లాగుంటే తినరనమాట. మా దేవుడు బస్సలు తినడు, పచ్చిమిర్చి కనిపిస్తే అందుకోసం వాడి కోసం అని మెయిన్గా మిక్సీ చేసేసాను దీన్ని. లేదంటే రోట్లో దంచి వేసుకోవచ్చు, తుంపి కూడా వేసుకోవచ్చు అవి. అలాగే నెక్స్ట్ ఆనియన్స్, అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర. సాల్ట్ అసలు వేయలే కాబట్టి మనం దేంట్లో కూడాను 2 స్పూన్స్ అయితే సరిపోతుంది, మన ఉప్పు ఎక్కువ అయిపోద్ది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి చాలు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే అండి, కలిపేసుకుందాం మొత్తం మన పిండి అంతా కూడా. నూనె కూడా ఆల్రెడీ నేను హీట్ చేసేసాను. ఓకే, మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం గారెలు వేసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, మన పిండి కూడా రెడీగా ఉంది కాబట్టి మనం గారెలు వేసేసుకుందాం, తినేద్దాం. ఓకే అండి, ఇప్పుడైతే వేసేసుకుందాం మనం గారెలు. నేనైతే ఇట్లా జల్లిగిన్నె మీద వేసేస్తాను. కొంచెం వాటర్ పక్కన పెట్టేసుకోండి, మీకు హోల్ కావాలంటే హోల్ కూడా వేసుకోవచ్చు వడలాగా. ఇలా ఈజీగా ఉంటుంది అన్నమాట, ఇప్పుడు చేయి కాలకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా సరే ఈజీ ప్రాసెస్ ఇది. లేదంటే ప్లేట్ మీద, గరిటె మీద, దేని మీద అయినా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ తడి చేసుకుంటే మీకు చేతి కంటకుండా ఉంటుంది. ఆయిల్ మీడియం హీట్ ఉంచుకోండి. మీకు ఒకవేళ పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ కనపడాలా ఫ్లేవర్ తెలియాలి అంటే కనుక మామూలుగా రోట్లో దంచి వేసుకోవచ్చు, లేదంటే కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే మా దీవెన్ బాబు కోసం మెత్తగా చేసేసాను అన్నీ, వాడికి ఏం కనిపించినా తినడనమాట. మధ్యలో చేతితో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇది అలవాటు అయిపోయింది నాకు, దీని మీదనే ఈజీగా అనిపిస్తుంది. చేయి కాలుతుందన్న టెన్షన్ లేకుండా బాగా వస్తాయి. గ్రైండర్లో బాగా పప్పు బాగా నానబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని రింగ్ లైట్ లైట్ వెనక్కది హీట్కి పొగ వచ్చేస్తుందండి, స్మెల్ వస్తుంది కాలిన వాసన. అందుకని మీకు లైటింగ్ కొంచెం డల్గా ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వైర్ తీసుకెళ్ళి పెట్టించుకోవాలి కాబట్టి ఈరోజు మనకు కొంచెం డల్గా ఉంటుంది లైటింగ్. ఇక్కడ పట్టట్లేదు, అదనమాట. ఇవన్నీ వేగాలి, భలే ఉన్నాయి కదా వడల్లాగా. ఓకే అండి, ఓకే అయితే మనకి ఫ్రై అయిపోయాయి కదా, ఇవన్నీ ఇలా ఉల్టా వేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. లాస్ట్లో కొంచెం ఒక 50% మనకి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా అవుతుంది. కొట్టుకుంటుంది చూసారా వాళ్ళు. ఫోన్ దగ్గర పెడితే ఎండకి, స్టవ్ హీట్కి బాగా హీట్ అయిపోయి
వైర్లో నుంచి కూడా పొగలు వచ్చేస్తున్నాయి, అట్లా ఉంటుంది అన్నమాట వేడి. ఎవరు ఏడ్చేది? దివేన్ రెండు హైదరాబాద్ నుండి మా దీవెన్ బాబు అక్కడే చేయమీదనే కొడుతున్నారు. నొప్పి వస్తుందంట అప్పటి నుంచి అడిగి పాపం. ఇద్దరు కొట్టుకుంటారు, మళ్ళీ నేను వెళ్ళింది వాళ్ళ అక్కని గద్దిస్తే మళ్ళీ వాడు అమెరికకు వస్తాడు. ఇంకా మన గార్లు అయితే ఫ్రై అయిపోయాను, మనం తీసేసుకుందాం. ఇంకా కింద ఒక ప్లేట్ పెట్టుకొని జల్లిగినడ వేసేసుకుంటున్నా. బ్రష్ చేసుకోండి, అయిపోయింది టిఫిను. ఓకే అండి, గారెలు అయితే మనకి రెడీ అయిపోయాయి, సగం అయితే అయ్యాయి. ఇంకొకసారి వేసామంటే మనకి ఎండిపోయింది. ఈ పిండి మనకి మిగిలింది, వడియాలు పెట్టుకోవచ్చు. వడియాలేనా? వడియాలే, వడియాలు కూర పులుసు అయితే వీళ్ళు తినరు కానీ వేయించుకుంది. ఇంకా వర్షం వచ్చినప్పుడు తినేది చిన్నప్పుడు మేము వడియాలు. ఓకే ఇప్పుడైతే మనం తిందాము, ఒకసారి తుంకుదాము ఎలా ఉన్నాయో ఏంటో చూడండి. అబ్బా భలే ఉన్నాయి, కరకర అంటున్నాయి, మస్తు వచ్చినాయి. ఏ చూడండి, అయిపోయింది టేస్ట్. తిను తిను, ఎలా ఉంది చెప్పు. అద్దెపోయిన టేస్ట్ మాత్రం మస్తు ఉన్నాయి, కరకర అంటున్నాయి. ఇప్పుడు అందరికి పెట్టేద్దాం ప్లేట్. ఇది నాకే ఈ అద్భుతాకి. ఓకే అండి, ఇక మేమైతే అందరూ తినేస్తాము. టేస్ట్ మాత్రం చెప్పేసి దీంట్లో టేస్ట్ వచ్చి టేస్టీ అంట, చట్నీ అవసరం లేదు దీనికి, కొత్తగా బాగుంటాయి. అవును అండి, ఎలా ఉంది అర్పిత? నువ్వు విన్నావు కదా? థ్యాంక్ యూ.